హుషారుగా షికారు పోదమా. స్పీడు స్పీడుగా బావా బావా. ఓయ్ నీ కారుకి స్టార్టింగ్ ట్రబులే గానీ పాపం చాలా మంచిగుండ, ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది జట్ట అన్నానలేదో, జట్ట పండ్లో ఫ్లై అయిపోయింది. దీని మొహం మండ, పొగిడి ఆరక్షణం కాలేదు అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా, ఆ దగా చింతగాడు కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. దీన్ని వేలం పాటేస్తే టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా, లక్షలు లక్షలు పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ తాపించండి ఆ ప్రాణానికి, పిండం పెట్టే వేళ కాకులు వచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా బేరం కుదరకపోతే రెండు జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేకాని కారం కూడా మారేస్తావా? ఏమంటావు? ఏయ్ నిన్ను దొరకవే. దొరకను. బాగా గారు కొంచెం ఉండండి, దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి, దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి అదే లేదండి, ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానంలాగానా? ఎస్. గోవిందా గోవిందా. ఏమండి ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. మీరు కూర్చోండి. అలాగే. మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి, పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను, మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటాను ఆలోచించాలి కానీ. ఏం కృష్ణ మరీ అలా తీసిపడేయకండి సార్, లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసులని చెప్తున్నారు, పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారంతే, ఏమంటారండి? మా వివాహం జరిగింది గుళ్ళోనే, తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం, దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ మా మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారు అంటే భయమే ఉండొచ్చు, మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి, తీసుకోండి. స్వీట్సా, కేసు గెలవాలి కదండి. అయ్యో యాషా, ఇప్పుడు ఎందుకండి? బావా కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారే బావా, ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది పో పెడతావని? ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడిసింది, పోపు బొగ్గులు లేకుండా. నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏ ఏంటి, ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలియదు, ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదండి ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తమలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం వినుబావా, మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం, అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారు ఆస్తి 1,00,000 రూపాయలు ఉంటుంది, అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీస్. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు. సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే ఇందా కలిగించాను అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను, కానీ నా ఫీజు ఉందిలేండి. అమ్మా మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. టూ మచ్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్గా దిగడం ఏంటి, మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి,
కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది వినబడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్ రైట్ ఉందండి. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చి. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. 1985 ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యశ్వదా ఉంటాడు, అతను కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమిటయ్యా శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఎప్పుడండి పాపం? యా పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా చచా ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్లు ఆడుతుంటే మన షర్మిల ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి, అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది. కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా, అయితే మన గ్రూప్ అన్నమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వెళ్ళకుండా సిక్స్ కొట్టిన బయట ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ ఎలా ఎన్నో అది చూడండి. ఈ పదం గారు 1980 మ్యారేజ్ జరిగింది, దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది, దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? April 21st. April 21st. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్. సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చి వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా నీ సంగతి నీకు తెలియదు, వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరి ఎవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిగామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నవ్యవి. బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పని ఉంది. పర్లేదండి నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచు ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నదన్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు? నాకెందుకే భయం? నువ్వేనా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుకుపడుతున్నారు.
మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడుతుంది. అలెక్స్ వాట్స్, ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసి తీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్, తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. Thank you.